कांग्रेस सीनियर नेता चड़मेड लक्ष्मी नरसिंहराव पुट्टिन रोज वेडुकलु करीमनगर लो घनंगा निर्वहिंचारु। नगरंलोनी पलु प्रांतालो युवजन कांग्रेस नायकुलु सेवा कार्यक्रमालनु चेपट्टारु। आयुर आरोग्यालतो कलकलं जीविंचालनी भविष्यत्तुलो उन्नत पदवुलु चेपट्टालनी पलुवुरु नेतलु आकांक्षिंचारु। टीपीसीसी प्रधान कार्यदर्शी चड़मेड लक्ष्मी नरसिंहराव पुट्टिनरोज सदर्भंगा నగరంలోని కోటు చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। యువజన కాంగ్రెస్ నేత ఫని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది। ఆయుర ఆరోగ్యాలతో కలకలం జీవించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ అన్నారు। కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు। భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపడుతూ ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు। కాంగ్రెస్ పార్టీకి చెల్మెడ లక్ష్మీ నరసింహరావు అండగా ఉంటూ చెల్మెడ ఆనందరావు ఆసుపత్రి ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ తో పాటు యువజన కాంగ్రెస్ నేత ఫణి సురేందర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తది తల్రు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ నాయకులు జనహృదయ నేత చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ అధినేత శ్రీ చెల్మెడ లక్ష్మీనరసరావు గారి జన్మదినాన్ని సందర్భంగా ఇవాళ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫన్నీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం వారి జన్మదిన సందర్భంగా పేదలందరికీ కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నదానం చేయడం జరిగింది। అదే విధంగా చెల్మెడ లక్ష్మీనరసరావు గారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మేమందరం కోరుకుంటూ వారికి ఇంకా ఉన్నత స్థాయి శిఖరాలకు చేరుకొని ప్రజా సేవలో ముందు ఉండాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ మరి కరీంనగర్ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీనరసరావు జన్మదిన సందర్భంగా ఈరోజు మరి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది। ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం అందరికీ ఆరోగ్యమైనటువంటి ఫుడ్ అందించాలన్న ఒక ఉద్దేశంతో వారి బర్త్డే సందర్భంగా అందరికీ మంచి భోజనాన్ని అందించడం జరుగుతూ ఉంది। కరీంనగర్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెల్మెడ లక్ష్మీ నరసింహరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు। నగరంలోని బస్టాండ్ ఎదురుగా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము సునీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది। ఎస్సీసీల అధ్యక్షుడు ఉప్పు రవి హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు। అనంతరం బస్టాండ్ చౌరస్తాలోని ఆటో కార్మికులు ప్రయాణికులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు। ఆయుర ఆరోగ్యాలతో కలకలం జీవించాలని భవిష్యత్తులో ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీల అధ్యక్షులు శ్రావణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జువ్వాడి మారుతీరావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। గౌరవనీయులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా బస్టాండ్ సర్కిల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఒక సోషల్ కాజ్ కోసము శానిటైజర్స్ మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేయడం జరిగింది। చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను।